నేటి ముఖ్యాంశాలు. అనుమతి లేకుండా ఫైర్ క్రాకర్ షాపులను ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవు, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరిక. రోడ్డు వేస్తామని మాట తప్పిన జిన్గూర్తి సోలార్ ప్లాంట్ యాజమాన్యం రైతులకు తప్పని తిప్పలు. డిఎస్సి 2024లో ఉద్యోగాలు సాధించిన కురుమ బిడ్డలను ఘనంగా సన్మానించిన తాండూరు డివిజన్ కురుమ సంఘం నాయకులు. గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో అనుమతి లేకుండా ఫైర్ క్రాకర్స్ టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. రాబోయే దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసేవారు అగ్నిమాపక దళం, మున్సిపల్ పోలీస్ శాఖ అనుమతులు తీసుకోవాలని, జనవాసాలకు దూరంగా దుకాణాలను ఏర్పాటు చేయాలని కోరారు. షాపుల దగ్గర నీరు, ఇసుక, అగ్నిని ఆర్పే పరికరాలను ఉంచుకోవాలని సూచించారు. రోడ్లపై, ఇండ్ల మధ్య తమ ఇష్టానుసారం ఎలాంటి అనుమతి లేకుండా షాపులను ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని డిఎస్పి బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. తాండూరు పట్టణంలో ఉన్న ఈ ఫైర్ క్రాకర్స్ నిర్వాహకులందరికీ పోలీసు వారు సూచన ఏమనగా, ఇప్పుడు రాబోయే దీపావళి పండుగ సందర్భంగా చాలామంది ఈ ఫైర్ క్రాకర్ షాప్స్ పెట్టాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా జనావాసాలకు దూరంగా ఓపెన్ ప్లేస్లో, గ్రౌండ్లో కానీ పెట్టుకోవాలి. దానికి పోలీస్ పర్మిషన్, తర్వాత ఫైర్ పర్మిషన్, ఇవన్నీ కూడా తీసుకోవాలి తప్పనిసరిగా. అట్లాగే వాళ్ళ యొక్క ఫైర్ క్రాకర్ షాప్ పక్కన నెసెసరీ ఎక్విప్మెంట్, ఫైర్ ఎస్టింగ్విషర్స్ పెట్టుకోవాలి, తర్వాత శాండ్ బకెట్స్ పెట్టుకోవాలి, వాటర్ డ్రమ్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి తప్పనిసరిగా. అవేవి లేకుండా రోడ్ల మీద ప్రజలకి ఇండ్ల మధ్యలో, షాపుల మధ్యలో ఎక్కడ పడితే అక్కడ ఫైర్ క్రాకర్ షాప్స్ పెట్టుకోవడం అనేది చట్టవిరుద్ధం. వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కనుక అందరూ కూడా పోలీస్ లైసెన్స్ తీసుకోవాలి, అట్లాగే ఫైర్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి, అన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. తాండూరు మండలం జిన్గుర్తి గ్రామ శివారులో గల సోలార్ ప్లాంట్ యాజమాన్యం ఊరేడమ్మ దేవాలయం నుండి శ్రీరాముల వారి ప్రాజెక్టు వరకు రోడ్డు వేస్తామని రైతులకు మోసం చేసింది. గత నెల 11న సోలార్ ప్లాంట్ ప్రతినిధి పవన్ 15 రోజుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా రోడ్డు వేస్తామని మాట ఇచ్చారు. కాగా మాట ఇచ్చిన పవన్ ఇక్కడి నుండి బదిలీ చేశారు. సోలార్ ప్లాంట్ వల్ల సుమారు 100 ఎకరాలు సాగు చేసే పంట నష్టపోతున్నామని, రైతులకు చాలా ఇబ్బందిగా మారిన రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని బుధవారం రైతులు ఇంకోసారి సోలార్ ప్లాంట్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. సోలార్ ప్లాంట్ యాజమాన్యం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో ఆ రోడ్డులో ఎడ్ల బండ్లు కానీ, ట్రాక్టర్లు కానీ, మరి ఏ వాహనం పొలాలకు వెళ్లకుండా ఇబ్బందిగా మారింది. ఇదే విషయంలో రోడ్డును వెంటనే ప్రారంభించకపోతే ఆందోళన చేస్తామని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు పి నరసింహులు సోలార్ ప్లాంట్ యాజమాన్యానికి హెచ్చరించారు. ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు వేస్తామని పెడచెవిన పెడుతున్నారని అన్నారు. నష్టపోయిన రైతులకు ఒక్కో ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మళ్లీ మళ్లీ రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు బీజేపీ నాయకులు శేఖాపురం అంజనేయులు, మాజీ ఎంపీటీసీ శ్యామప్ప, నరసింహులు రవి, విజయకుమార్, వెంకటయ్య, మొగులప్ప, గోపాల్, ఎల్లయ్య, గౌసోద్దీన్, కృష్ణ, రాములు, పట్లోల మోహన్ రెడ్డి తదితరులు రోడ్డు వేయకపోతే ఆందోళన చేపడతామని సోలార్ ప్లాంట్ ప్రతినిధిని హెచ్చరించారు. నీకు ఫస్ట్ అంటున్నావు కాబట్టి, ఒక ఇది అంటున్నావు కాబట్టి నీకు ఒక రిక్వెస్ట్గా చేస్తున్నాం. మేము అలాగే బర్దాస్తు సహనం కోల్పోయినాం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉన్నోళ్ళు అడుగు, నేను ఎక్కడ రోడ్డు మీద కూర్చున్నా లేదు ఇంతవరకు నా 63 సంవత్సరాలు, నేను ఎక్కడ రోడ్డు మీద కూర్చున్నా, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా అడిగిపోతుంది. ఎందుకంటే మేము ఫస్ట్ అది పోయింది కాబట్టి ప్లాంట్ పక్కన ఉన్న సోలార్ కింద ఉన్న ప్రజల గ్రామస్తులకు అందరికీ సార్ హామీ ఇవ్వడం ఏంటంటే, 15 రోజుల్లో మీ సమస్యను నేను పరిష్కారం చెప్తాము. ఒకవేళ రైతులకు అక్కడ ఇబ్బంది ఏం జరిగినా కూడా అక్కడ నష్టపరిహారం కూడా చెల్లించే విధంగా నేను హామీ ఇస్తున్నా. రోడ్డు కూడా వేయించే విధంగా గట్టిగానే నేను ప్రయత్నం చేస్తా, ఖచ్చితంగా వేయిస్తాను కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ రోడ్డు వేయని వెడల పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేస్తామని చెప్పి కూడా సార్కి ఇంతకు ముందు వివరించినాము. అప్పుడు కూడా ఒక 15 రోజులు టైం లోపల మనకు ఒకవేళ రెస్పాన్స్ ఏమొస్తుందో దాన్ని బట్టి మనం ఎట్లా ముందుకోవాలనేది మనం అందరం గ్రామ ప్రజలము, రైతులం అందరం కూడా ఒక ప్లాన్ చేసుకొని ఇక్కడ సోలార్కి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మాకు హామీ ఇచ్చినందుకు కూడా సార్ వారు కూడా థ్యాంక్ యూ చెప్పి ప్రజలందరి తరఫున ఉంచినాక మీరు కూడా ప్రజల బాధను
అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ పొద్దు నుంచి ఇంతవరకు ఎందుకు వస్తున్నారంటే ఆ బాధ ఎంత ఉన్నది అనేది అక్కడ నడిచేటోళ్ళకే తెలుసు. కాబట్టి మీరు కూడా బాధల్ని అర్థం చేసుకొని ఏపిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు కూడా థ్యాంక్ యూ సార్. 15 రోజులు అని చెప్పు. ఇప్పుడు 15 రోజుల లోపల మన సోలార్ యజమాన్యము కంపల్సరీ మాకు రోడ్ వేపియాలని ఇప్పుడు విరమించుకుంటున్నాం. లేకుంటే దాని పరిస్థితులు వేరే ఉంటాయి. మా ప్రాణాలు పోయినా కానీ ఇక్కడనే ఉంటాము. మాకు రోడ్ అయినంత వరకు అయితే మాకు రోడ్డు సోలార్ ద్వారా మాకు చాలా పంటల కోడికి ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు మా బతుకులు చాలా ఇదైనాయి. కాబట్టి మా కంపల్సరీ సోలార్ యజమాన్యం మాకు హామీ ఇవ్వాలి, రోడ్ వేయాలనేది మాకు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు అడుగుతానన్నారు. పేరు చెప్పాను, పేరు అతనిది అడుగు. పవన్ చెప్పే పేరు చెప్పు. పవన్ సార్, పవన్ సార్ గారు మనకు హామీ ఇచ్చారు కాబట్టి అక్కడ అడిగి మనకు ఇక్కడ మనకు తెలుపదా 15 రోజులు సమయం అడిగింది కాబట్టి మనం విరమించుకుంటున్నాం. కాకపోతే ఒకవేళ అది జరిగిందంటే మేము చివరిసారిగానే మేము వచ్చినాం. మళ్ళీ చివరిసారి అంటే ఇక మళ్ళీ అటువంటి ఒచ్చుడు ఉండదు, మళ్ళీ పోకడ ఉండదు. వస్తే పూర్తిగా మాకు రోడ్ అయినంత వరకు ఉండదు, లేకుంటే మేము ఎంతవరకు అయినా తెగిస్తామని చెప్తూ 15 రోజుల తర్వాత తాడోపేడ తెలుసుకుంటాం. 15 రోజుల తర్వాత పదకొండు తారీఖు 1 తారీఖు వస్తాం డైరెక్ట్ గా. నేను ఒకసారి ఫీల్డ్ లోకి వెళ్ళి ఆ పాత లెటర్లు కూడా చూసి మీరు ఎప్పుడు ఇచ్చారు ఈ వీడియోస్ ఫొటోస్ కూడా మా మేనేజ్మెంట్ చెప్పి అది ప్రయత్నించేలాగా ప్లస్ మీకు ఒక 15 రోజుల్లో నేను ఏ విషయం అనేది చెప్తాను. వాళ్ళకు మీ మహేంద్ర కంపెనీ సార్ వాళ్ళకు ఇన్ఛార్జీలకు లెటర్ రాసిచ్చి రాసిచ్చి మాకు సాల్సాలు అయింది. ఈ సంవత్సరం కూడా మేము ఇప్పటికీ ఈ సంవత్సరం కూడా నష్టపోతున్నాం. పంట నష్టం ఉన్నది, ప్లస్ మేము సొంతంగా డబ్బులు పెట్టుకొని 1000 ఎకరాకి వేసుకొని రోడ్ వేసుకున్న రోడ్ అయినా ఖరాబ్ అయిపోయింది. ఉన్న పంటని అయినా చెన్నులకి వెళ్ళి ఇంటికి తీసుకుపోయానికి ఇబ్బంది అవుతున్నది. ప్రజెంట్ సిచ్యువేషన్ మనిషి తిరగడానికి వస్తలేదు రోడ్. ఈ సిచ్యువేషన్ బట్టి మీరు ఈయన అర్థం చేసుకొని మేము గత నెల పవన్ సార్ కు ఒక లెటర్ రాసి ఇచ్చినాం, నాకు 15 రోజులు టైం ఇవ్వండి అంటని చెప్పి ఆ పవన్ సార్ అన్నారు. ఇప్పటి వరకు లెటర్ 15 రోజులు కాదు, మేము 4 రోజులు ఆగినాం. మొన్న వచ్చి అడిగినాం, రంజిత్ సార్ అన్నాడు మొత్తం తిరిగి వస్తాను. తిరిగి చూసి వచ్చాం, ఆయన క్లియర్ గా ఫోటోలు కొట్టుకున్నాడు. ఆయన ఫోన్ లో అన్ని ఉన్నాయి, చూసి వచ్చిన ఈయన. మాకు మండే రోజు ట్యూస్డే రోజు టైం ఇవ్వండి, వెడ్నెస్డే రోజు నేను చెప్తాను అన్నాడు. ట్యూస్డే రోజే చెప్తాం, మంగళవారం రోజు చెప్తే సరే సార్ మేము బుధవారం వస్తామంటే ఆయనకు మేము ఇంటిమేషన్ ఇచ్చినాం. బుధవారం రోజు వచ్చినాం. ఇప్పుడు మొన్న మేము కలిసినప్పుడే మాకు పంచాయత్ నుంచి లెటర్ కావాలి అంటే 10 మందిలో చెప్పింటే మేము అదే రోజు ఏమైనా చేసి లెటర్ తెస్తుంటే మేము పోయినాక సాయంత్రం 4 గంటలకు ఎవరికి ఒకరికి ఫోన్ చేసి చెప్తే అది కాదు. ఏం సమస్య మీకు కావాలంటే ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఇటు ఉన్నప్పుడు 10 మందిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దయచేసి ఆ రోజు ఒప్పుకున్నట్లు పవన్ సారు రంజిత్ సారు ఒప్పుకున్నట్లు మాకు రోడ్డు కావాలి, ఆ నీళ్లు బంద్ కావాలి. ఎన్ని సంవత్సరాలు మేము నష్టపోవాలి రైతులము? ఇట్లనే ఊకే ఉంటే ఇట్లనే ఉంటాం. మీరు 6 నెలలకు సంవత్సరంకు ఒకరు వస్తుంటారు, ఒకరు ట్రాన్స్ఫర్ అవుతుంటారు. ఇది గత 7-8 సంవత్సరాల నుంచి జరుగుతున్న సమస్య మీరు చెప్ప. అయితే జనగుర్తి గ్రామంలో 270 ఎకరాలతో సోలార్ నిర్మించబడినది. ఇది 2016లో నిర్మించేటప్పుడు ఈ సోలార్ మహేంద్ర కంపెనీ వారు గ్రామాన్ని దత్తత తీసుకుంటాము మరియు గ్రామాన్ని బాగు చేస్తామని చెప్పి గ్రామానికి ఉచిత కరెంటు కూడా ఇస్తామని చెప్పి ఈ సోలార్ నిర్మించబడుతుంది. ఆ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న రైతులు చెరువు శ్రీరాముల ప్రాజెక్టుకు రోడ్డు కావాలని కూడా అప్పుడే ప్రతిపాదన పెట్టింది ఉన్నది. అప్పుడున్న ఈ యజమానులు సోలార్ యజమానులు వారు ఖచ్చితంగా ఈ రాములవారి ప్రాజెక్టుకు మేము రోడ్ వేసిస్తాము అని వాగ్దానం చేయడం జరిగింది. అప్పటి నుంచి కాలాపాలన చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇస్తాం, మళ్ళీ సంవత్సరం ఇస్తాం, ఇట్లా ప్రతి ఒక్కసారి చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు.
మరి తర్వాత ఈ మహేంద్ర కంపెనీ అనే వాళ్ళు వేరే కంపెనీకి అమ్మడం జరిగింది. అయితే ఈ ఈ వాళ్ళ బిజినెస్ వాళ్ళ గురించి మాకు సంబంధం లేదు. మీరు ఎవరితో తీసుకో మేము మా గ్రామంలో నుంచి మీ నుంచి మాకు ఒక 10 రూపాయలు ఒక మంచి పని జరగాలి, కానీ మీ వల్ల మేము నష్టపోరాదు. మీ వల్ల మీ సోలార్లకు వచ్చిన వాటర్ వల్ల మా మీ సోలార్ కింద ఉన్న భూములు నీళ్ళు వచ్చి పంట నష్టం. ఒక 8 సంవత్సరాల సంది ఒక 10 రూపాయల కింద సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక 200 ఎకరాలు మీ సోలార్ నుంచి ఖరాబ్ అవుతున్నారు. ఈ విషయానికి వచ్చి ఒక 10 ప్రతి సంవత్సరం మా చేనులు ఖరాబ్ అవుతున్నాయి, మాకు పాట కావాలి. మా చేనులు ఖరాబ్ అవుతున్నాయి, మాకు పాట కావాలి. ఎన్నిసార్లు సోలార్ యజమానికి చెప్పడం జరుగుతుంది. మరి ఈ ఇదే విషయం కూడా ఈ సంవత్సరం కూడా ఒక కొందరు రైతులు ఇక్కడ ఉన్న రైతులందరూ వచ్చి సోలార్ యజమాని పేరేం పేరు పవన్ సార్ అంట, ఆయన ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా ఖచ్చితంగా 1 అక్టోబర్ చేస్తా, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సాల్వ్ చేస్తా అని చెప్పిండు. మరి ఈ రోజు వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకుండా ఉందకే మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం జరిగింది. మరి ఉన్న పరిస్థితి ఏమిందంటే ఖచ్చితంగా మీరు ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం మీద నిలబడాలి. మీరు ఈ రైతులకు ముఖం చాపించి ఇంకో మీ కింది స్థాయి ఉద్యోగస్తులను పంపించడమే మంచి పద్ధతి కాదు పవన్ సార్ గారు. మీరు ఈ సభాముఖంగా మీకు హెచ్చరిస్తున్నాను. మరి ఏదో విషయం చేస్తారా చేయవా? నువ్వైతే లేవు ఈ వీడియో నుంచి. మీ ఎంప్లాయీస్ పేరు రామ్జీ విజేందర్ రెడ్డి, మీ ఇద్దరు సంక్షేమంలో మీకు ఈ సబ్జెక్ట్ అనేది మీకు అర్థం కావాలి. ఈ వీడియో మీరు పారబడి చేస్తారు, మరి ఈ విషయం కావాలి. మీకు ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఈరోజు మేము ఈరోజు ఊకుంటాం, తర్వాత రేపు 6 గంటలకు మేము వస్తాం. 6 గంటల వరకు మాకు ఏం సొల్యూషన్ అనేది కావాలి. మాకు మీ నుంచి మేము ఆశిస్తలేం. మీ ఆస్తి మాకు వద్దు, మా బాధ మా కడుపులు. ఈ రైతులు అనేది చేస్తేనే వస్తుంది, చేయకపోతే వీళ్ళ నష్టం ఎవరేం గారు. వాళ్ళు పండ్లు పక్కకు బంద్ చేసుకొని నీ చుట్టూ తిరగాలి, మా పండ్లు ఖరాబ్. ఈ వ్యవసాయం అనేది ఎంత నష్టంగా ఉందో మీకు అందరికి తెలుసు. ఆ నష్టంలో మీరు కింద నష్టం చేస్తే మీకు దండం పెట్టి చెప్తున్నా. మీ వల్ల మాకు నష్టం కావద్దు. మాకు కావాల్సింది ఏమిందంటే మీ శ్రీరాముల వారి ప్రాజెక్టు వరకు, ఊర్లో నుంచి శ్రీరాముల వారి ప్రాజెక్టు వరకు రోడ్డు కావాలి. మీ ఉన్న నీళ్లు మాత్రం మా చెల్లెలకు రారాదు, రోడ్లు ఖరాబు కాదు. ఇప్పుడు మీరు ఇచ్చే నష్టపరిహారం కట్టిస్తారా? మీరు లేదంటే మా చెల్లెలకు మొత్తం మీరే వాడుకోండి, మాకు ఏమున్న సంవత్సరంకు ఆ నష్టీసు తీసుకొని ఏం బేకైతే తీసుకోండి, మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. లేదు మీరు రావట్లేదు, మీ సోలార్లకు వెళ్ళి మేము పోతే బాట పోతే మా ఏమవుతున్నాం మా రైతులు. రైతు ఏ గవర్నమెంట్ ఉన్నా రైతుకే పెద్దపీట వేస్తున్నారు. మీ వల్ల మా రైతులకు కొట్టనీకి వస్తారు, లేకపోతే వాళ్ళని ఏమేమో చేస్తున్నారు. రైతులు ఏం చేయాలి వాళ్ళకి? ఇప్పుడు నా పంట ఖరాబ్ అయినప్పుడు నీతో నాకేం పన్నదా? నీ తోటి ఏం పన్నది? నేనే ఖరాబ్ అయినప్పుడు నీతో ఏం చేస్తాను? అటువంటి అప్పుడు వాళ్ళు ఉల్టా తిరుగుతారు, బరాబర్ ఉల్టా తిరుగుతారు. వాళ్ళని కింద మీరు ఏమనరాదు. ఖచ్చితంగా మీరు రోడ్ వేసి ఇచ్చినంత వరకు సోలార్లకు వెళ్ళి ఆ సోలార్ పక్కన ఉన్న రైతులకు మొత్తం దారి ఇవ్వాలి ఖచ్చితంగా చెప్తున్నా. ఈ దానికి ఈ సమావేశానికి ఎంఆర్పిఎస్ జిల్లా వికారాబాద్ అధ్యక్షులు మద్దతు తెలపడం వారికి సంతోషకరం. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీరు రైతుల తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ తొందరగానే ఈ సమస్యను పరిష్కరించాలని సోలార్ యజమానికు వీళ్ళ ఇద్దరు ఎంప్లాయీల తరపు సాక్షిగా చెప్పడం జరుగుతుంది. దీన్ని సాగనింపొద్దు, మమ్మల్ని సాయం. మాకు కూడా ఎక్కువ పనులు ఉంటాయి, మాకు ఇది ఇట్లా చేసుకొని మా పనులు ఖరాబ్ చేసుకొని మీ పని ఖరాబ్ చేయాలని మాకు ఉద్దేశం లేదు. మా కడుపు కాలింది కాబట్టి మీ దగ్గరకు వస్తున్నాం. మీ ఆస్తులు అడుగుతలేము, మా బాధ మీకు చెప్తున్నాం. మీ వల్ల మా బాధ అంటే మీ వల్ల అవుతున్న బాధ కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం. ఆ బాధకు మీరే బాధ్యులు కాబట్టి కావాల్సి వస్తుంది. రేపటి నాటికి ఏమైనా కానీ మేము మేము బాధ్యులంగా అని ఈ సోలార్ యజమానికు చెప్తుంది. ఆయన కలిగిన రోడ్ వేసిస్తున్నారు, 2 సార్లు చెప్పాము రోడ్ వేసిస్తానంటే మాకు కేసీఆర్ కేసీఆర్ మళ్ళీ మధ్యన ఎవరు పవన్ సార్ వచ్చాడు. పవన్ సార్ కూడా మాకు అసలు కులం లేడు, మాకేం లేదు. మొన్న మా పిల్లలందరూ వచ్చి రోడ్ వేస్తారు అది వేస్తారంటే పోయి ఆపమని చెప్పినాం అందరికీ. మేము మీరే 40-50 వేలు వేసి రోడ్ వేయించాం, రోడ్ ఖరాబ్ అయింది. కాలువలు పోతున్నాయి, కాలువలు మొత్తం కుప్ప. ఒక కాలువలు అసలు నీళ్ళు కాలువలు డ్యామే మొత్తం ఉన్న చెరువు కొలని వచ్చే కాలువలు వస్తే కాలువ రోడ్డుకి ఏం లేదు, నీళ్ళు మొత్తం మొత్తం కుప్ప. ఏం నేను అది కూడా చేసి మాట్లాడని అది కంపగొట్టమంటారని చెప్పాడు వాళ్ళు. సార్ మేము చెప్తామని చెప్పి మీకు ఈ రోడ్డు గురించి మాకు కనీసం రోడ్ వేసి నీళ్ళు రాకుండా వేస్తే
మంచి పుణ్యం ఉంటుంది. లేదు మీరు ఎవరికైనా చెప్పంటే మేము సార్లు బంద్ చేస్తాం, మరి రేపటి సార్లు కూర్చుంటాం, ఏం లేకుండా చేస్తాం. రేపటి సార్ తగ్గేది లేదు. ఇటీవల 2024 డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన కుర్మ సంఘం బిడ్డలను తాండూరు డివిజన్ కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తాండూరు పట్టణంలోని ప్రగతి కోచింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో 2024 డిఎస్సిలో ఉద్యోగం సాధించిన అభ్యర్థులను, వారి తల్లిదండ్రులను కూడా కుర్మ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగం సాధించిన ప్రగతి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీశైలం, మరాఠీ నరసింహులు, నాగారం జగదీష్, గోపాల్ చీమల నరసింహులు, రాగాపూల్ గోపాల్, ఒగ్గు కళాకారులు నరసింహులు, పూజారి పాండు, ఉద్యోగం సాధించిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి నేను ఇవన్నీ ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబంలో టీచర్ కావడానికి దాని వెనకాల తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది అని చెప్తున్నారు. ఒప్పుకుంటారా మీరు అందరూ? అందు కొందరు పిల్లలకి టీచర్లు ఎందుకు కాలే అయ్యిండ్రు, అందరు మనం చదివిస్తున్నాం అయినా మన పిల్లలు కాలేకపోయినరు అని ఒక్కసారి తల్లిదండ్రులుగా ఈ మీటింగ్కి వచ్చిన మన కుల సోదరులు, కుల సోదరులు అందరూ కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి, కనీసం ఇప్పుడైనా అని చెప్పేసి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రెండో అంశం ఏంటంటే, ఈరోజు మహిళా టీచర్లు కూడా ఇద్దరు ముగ్గురు ఇద్దరు సెలెక్ట్ అయినట్టు, వారికి మరీ మరీ ప్రత్యేకమైన అభినందనలు. మన క్యాస్ట్లోనే అమ్మాయిల పట్ల వివక్ష చాలా ఉంటుంది, తొక్కేస్తాం మనం వాళ్ళని ఎవరినీ, ఇంటకెళ్ళి బయటకు వస్తారు కదా, ఎవరినో చదువుతుంటే కూడా తెచ్చి పుస్తక కట్టించి ఇంటి నుంచి ఎలగొడతాం మనం. వాళ్ళ చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వం మనం, కానీ చరిత్ర ఏం చెప్తుంది, అనుభవం ఏం చెప్తుంది, ఆడపిల్లను సర్విస్తేనే అద్భుతాలు, మొగపిల్లల కంటే అద్భుతాలు సృష్టిస్తుంది అనేది. చదివించిన ఆడపిల్ల ఇంట్లుంటే మొత్తం ఆ కుటుంబం ఒక పాఠశాల, తన బిడ్డలు కూడా మంచి చక్కగా కుటుంబాన్ని పెట్టుకోగలుగుతారు. మరి మనం అందరం ఎంతమంది తల్లిదండ్రులు ఇప్పుడు ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే, మీరు అనుకోవచ్చు సార్ డబ్బులు ఉన్నాయి కాబట్టి అందరూ అట్లా చేస్తారు, డబ్బులు లేనప్పుడు మరి ఏం చేయాలి సార్ అని అంటారు. కాబట్టి నేను ఒక్కడే చెప్తా ఉన్నా, ఈరోజు డబ్బులు అనేది ప్రధాన సమస్యనే. ఈ డబ్బు లేని పేదరికంలో ఉండి కూడా కష్టపడి ముందుకు పోరాటం చేసి ముందరికి వచ్చేటటువంటి లక్షణాలని మన తల్లిదండ్రులు నేర్పాలి. ఎప్పుడు నేర్పగలుగుతాము? ఈ కాలంలో ఉద్యోగం సాధించడం అనేది చిన్న పని కాదని నా అభిప్రాయము. ఉద్యోగం సాధించడానికి మేము పడ్డ కష్టము, మా తల్లిదండ్రుల ప్రోత్సాహము, వాళ్ళు ప్రతిరోజు ఇందాక ఒక అంకుల్ చెప్పినట్టు ఈవినింగ్ రోజు మార్నింగ్ 5:00 మా నాన్న ఆటోలో తీసుకుని పోతుండే కాలేజ్కి. అట్లా ఆ రోజు నుంచి మేము సాధిస్తాము అని మాకెంత తపనున్నా వాళ్ళ ప్రోత్సాహం లేనిది మేము ముందుకు రాలేము. తల్లిదండ్రుల ప్రోత్సాహం లేనిది మనం ఎంత సాధించాలన్నా ముందుకు పోలేదన్నది నా అభిప్రాయము. ప్రతిరోజు ప్రతి క్షణము మా వెన్నంటే ఉండి మేము సాధించే వరకు వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటిని పక్కన పెట్టి వాళ్ళ కష్టం విలువ మాకు తెలియనే లేదు. ఫస్ట్ అది నేను ప్రతిరోజు మా ఇంట్లో చూసినప్పుడు ఎన్ని కష్టాలున్నా మా వరకు వచ్చి రాణించేవారు కాదు. అసలు వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే సాల్వ్ చేసుకొని మాకు తెలిస్తే మేము ఎక్కడ సాల్వ్ డిస్టర్బ్ అవుతాము అనుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. సో అంత నమ్మకంతో మమ్మల్ని చదివించి ప్రోత్సహించి ఈ స్థాయిలో నిలవడానికి కారణమైనందుకు మీకు మా జన్మంతా రుణపడి ఉంటాము. మీకు నా పాదాభివందనాలు. అట్లాగే ఉపాధ్యాయ ఉద్యోగం సాధించినందుకు మమ్మల్ని గుర్తించి ఈ సన్మాన కార్యక్రమాన్ని జరపడానికి గోపాల్ సార్, ఎందుకంటే అక్కడ మా ఊరికి మా కుర్మ సంఘంలో నాన్న కొద్దిగా అక్కడ యాక్టివ్ పర్సన్, అదేవిధంగా సంఘం అధ్యక్షులుగా పనిచేసిన సందర్భంలో అరే సార్ మన కాలే అంటే నాకు ఒక ఫీలింగ్, అరే మనోడు మన కురువకులం చేసినటువంటి వ్యక్తి మన కాలేజ్ అంటా సార్ అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి
2003 సంవత్సరంలో ఇదే విజ్ఞాన్ కాలేజీలో హెచ్ఎస్సీ తీసుకోమని సారు నాకు సలహా ఇచ్చాడు. హెచ్ఎస్సీ అప్లై చేశాను. అసలు నాకు హెచ్ఎస్సీ అంటే తెలియదు, సిఎస్ అంటే తెలియదు, ఎంపీఎస్ అంటే తెలియదు, బైపీఎస్ తెలియదు. అయితే ఏం చదువుతున్నా చిన్న అంటే ఆయన కూడా మీ నాన్న కారుమారు కాబట్టి ఇంటికి వచ్చేవాడు అప్పుడప్పుడు. అంటే ఇట్లా ఇంటర్ అయిపోయి 10th అయిపోయింది సార్, 2 ఇయర్స్ అయిపోయింది. మరి ఇంటర్ చేద్దాం అనుకున్నాను అంటే ఏ గ్రూప్ తీసుకుంటావు మరి అంటే ఏమో సార్ ఏదో హెచ్ఎస్సీ అన్నారు, హెచ్ఎస్సీలో జాయిన్ అయినంటే అరే హెచ్ఎస్సీ ఏముద్రా బాబు నువ్వు బైపీ తీసుకో అని చెప్పాడు. బైపీసీ తీసుకుంటే దాంట్లో ఏముంటుంది సార్ అంటే అరే ఏమున్నది బైపీసీలో బాట్నీ అంటే వృక్షాలు, వృక్షశాస్త్రం. మీ సీన్ల కట్టి చెట్లు ఉన్నాయి కదా, నా చెట్ల గురించి రాసే సరిపోయాను. అరే ఇంత సింపుల్గా ఉంటుంది. జ్ఞానాన్ని బోధించినటువంటి ఉపాధ్యాయులకి పాద నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ వేదికను అలంకరించినటువంటి నా యొక్క కుల బాంధవులకు, వివిధ మండలాల అధ్యక్షులకు మరియు డివిజన్ అధ్యక్షులకు, నా గురువారి గారికి, అందరు కూడా నా ముందున్నటువంటి కుల సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తవానికి 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పినటువంటి ప్రోగ్రాం కాదు మనది, మంచి ప్రోగ్రాము. ఇది వందల మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ప్రోగ్రాం. మనం ఎన్నో ప్రోగ్రాంలోకి వెళ్తుంటాం, రాత్రి 1-2 సమయం అయినా కూడా ఓపికతో ఉంటాం, కానీ ఇది కంపల్సరీ అందరు వినాల్సినటువంటి ప్రోగ్రాం. నాకు వచ్చినటువంటి ఈ ఉద్యోగం గురించి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉంది. 11,062 పోస్టులు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో 5,55,650 మంది పోటీ పడ్డారు. మరి ఇంతటి పోస్టుకు ఇంత పోటీ ఉన్నటువంటి శుభ సందర్భంలో మా యొక్క మన కుల సోదరులు సాధించారంటే అంత ఈజీగా రాలేదు. కాబట్టి వాళ్ళ యొక్క అనుభవాలు అందరు కూడా చెప్పాలి, వింటారని నేను ఆశిస్తున్నా. దయచేసి ఏం అనుకోవద్దు. మా నాన్నగారి పేరు భీమయ్య. మరి మాది కుటుంబ నేపథ్యం వచ్చేసి గని మల్కాపూర్, అందరు తెలిసే ఉంటుంది. మరి నా కుటుంబ నేపథ్యం కూడా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే మా ఇంట్లో కూడా ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు లేరు, మరియు ఎకనామిక్గా సపోర్ట్ లేదు. అదేవిధంగా చదువుకొని నాకు ఒక గైడెన్స్ కూడా దొరకనటువంటి నేపథ్యం కాబట్టి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పచ్చా మరి హెడ్మాస్టర్ దివాకర్ రెడ్డి సార్, అయితే 2000 సంవత్సరంలో ఎస్ఎస్సి 13 మంది, మేము మా యొక్క క్లాస్లో సంఖ్య 13 మంది, అందులో 13 మందిలో ఎస్ఎస్సి రిజల్ట్లో ఒకరే పాస్ అవ్వడం జరిగింది. అయితే మేమంతా కూడా ఫెయిల్, 12 మంది ఫెయిల్ అయ్యాం, సప్లిమెంటరీ మళ్ళీ 4 మాత్రమే పాస్ అయ్యాం. అయితే ఆ ఫెయిల్ అయినటువంటి సందర్భంలో మాకు ఏం చదవాలి ఎట్లా చదవాలి చెప్పేటటువంటి అవకాశం దొరకలే. నేను 10th క్లాస్ వరకు ఒక పూట స్కూల్కి వెళ్ళాలి, ఒక పూట ఇట్లా కాడికి వెళ్ళాలి, సాయంత్రం గడ్డి తీసుకురావాలి, బర్రెలకి వేయాలి, పాలు వండాలి, పాలు అమ్మాలి, కూరగాయలు చేయాలి, కూరగాయలు అమ్మాలి. ఇది నా దినచర్య. అయితే 2000 సంవత్సరంలో ఎస్ఎస్సి అయిపోయింది, ఫెయిల్ అయ్యాను. మిగతా వాళ్ళందరూ కూడా 4 సప్లిమెంటరీ పాస్ అయ్యాం. పిల్లు బోర్లు గని ఓ 1 ఇయర్ గని కూడా వెళ్ళాం. అదేవిధంగా 2001లో టిఫిన్ పట్టుకుని మా ఊళ్ళో పిల్లలంతా విశాఖ ఫ్యాక్టరీ, సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా, టిఫిన్ బాక్స్ పట్టుకొని నేను కూడా అందరితో పాటు వెళ్దామని వెళ్తుంటే అక్కడ ఒక వాచ్మెన్ కూర్చొని, బాబు నీ మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు మా ఫ్యాక్టరీకి వద్దు అని నాకు బయటకు పంపించేశారు టిఫిన్ ఇచ్చి. ఇప్పుడు ఈ అడుగులు అడుగు పెట్టద్దు, నీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంది అని నాకు అటు నుంచి పంపించాను. నేను కూడా డిసప్పాయింట్ అయినా, అరే ఇంద్ర అందరికీ వాళ్ళు లోపలికి పంపించిన లోకాన్ని బయటకు ఎత్తేసానని. 2002లో నాకు ప్రత్యక్ష దైవం మన అగోపాల్ సార్, ఎందుకంటే అక్కడ మా ఊరికి మా కురువ సంఘంలో నాన్న కొద్దిగా అక్కడ యాక్టివ్ పర్సన్, అదేవిధంగా సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్న సందర్భంలో అరే ఎవరు సన్మానం చేస్తే ఎవరు చాలా లక్షణాలు నడిచిన సుప్రియ గారు చెంగోలు సుప్రియ గారికి సన్మానం చేస్తారు. తమ్మ దిశానిర్దేశం చేస్తూ ఎప్పుడు కూడా సంఘం ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతం చేయడంలో మరి వీళ్ళు ముందుంటారు కాబట్టి
గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం బషీరాబాద్ యాలాల మండలాల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పర్యటించారు. బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో బస్ షెల్టర్ కు శంకుస్థాపన చేశారు. యాలాల మండలం హాజీపూర్ గ్రామంలో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగానే నేడు పార్టీ అధికారంలోకి వచ్చిందని, కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, గ్రామాలలో ఇందిరమ్మ కమిటీల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. వికారాబాద్ తాండూర్ రోడ్డును 3-4 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హాజీపూర్ సర్పంచ్ శ్రీనివాస్ తో పాటు 100 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అది కానివ్వండి, వారు చెప్పినటువంటి డిమాండ్లన్నిటి కూడా దశల వారీగా తప్పకుండా ఆంజనేయ స్వామి ముందరున్న ఖచ్చితంగా ఆది గ్రామానికి శ్రీనివాస చెప్పినట్టు కూడా అన్నీ కూడా దశల వారీగా తప్పకుండా చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా వారికి కానీ మీకు కానీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గతంలో చూసిండు శ్రీనివాస్, ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదం వల్ల ఆ రోజు ఆశీర్వాద ఆదిపూర్ ఇచ్చిన రోజు ఇక్కడనే ఉన్నాం. ఆ రోజే చెప్పినాం ఖచ్చితంగా మాకు ఆశీర్వాదించండి, మీకు ఒక సేవకుడిలాగా పనిచేస్తాం, తాండూరు గతంలో ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తామని చెప్పినా మీరందరూ కూడా ఆ రోజు నన్ను ఆశీర్వదించిండ్రు, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు. తప్పకుండా నా బాధ్యత కూడా మీకు తాండూరు దిశ దిశ మారుస్తాను చెప్పిన ఆ రూపకంగానే ఆ వేదిక ద్వారానే ఆ రోజు చెప్పినట్లే గతంలో చూసినాం. ఎలక్షన్లు ముందర పెట్టుకొని ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చే గంట ముందు వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా శిలాఫలకాలు వేసింది, కానీ అవి ఎక్కడ కూడా జీవోలు లేవు, దానికి ఫైనాన్షియల్ కాంక్రీట్ లేదు, అనుమతి లేని ప్రజలను ఏ విధంగా అయితే మబ్బు చేయాలనో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏ విధంగా చేసిండ్రో, మళ్ళీ కూడా ఎలక్షన్స్ గంట ముందు కూడా ప్రజల్ని దళిత బంధిస్తామని చెప్పే విధంగా అయితే మోసం చేసిండ్రు. మీ నాన్న ఆ రోజు కూడా 20 కోట్లు ఇచ్చామని చెప్పి శిలాఫలకాలు వేసి మోసం చేసిన మళ్ళా ఆ వెంటనే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళాం. ఈ విధంగా గత ప్రభుత్వం మోసం చేసింది, ప్రతి గ్రామంలో శిలాఫలకాలు వేసిండ్రు, అవన్నీ కూడా మళ్ళా శాంక్షన్ కావాలని చెప్పి చెప్పినాం. అవన్నీ దాదాపు 16 కోట్ల విలువ అయిన ఉంటే అవన్నిటి కూడా శాంక్షన్ చేపించి రేపటి నుంచి అవన్నిటి కూడా శాంక్షన్ చేపిస్తున్నాను, వర్క్ చేపిస్తున్నామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాను సోదరులు. అదే కాదు, గతంలో చూసినాం, ఒక్క నిమిషం ఉందమ్మా, ఒక్క నేను తర్వాత మాట్లాడు, గతంలో చూసినాం ఈరోజు తాండూరు నుంచి వికారాబాద్ పోవాలంటే ఎంత కష్టం ఉండదు. నేను తాండూరులో ఇల్లు తిరిగినప్పుడు అడుగుతున్నారు, అరే మాకు తాడుకి పిల్ల తీయాలంటే ఇబ్బంది అవుతున్నది, గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి రోడ్డు వేసుకుని ఆకులేదని చెప్పి తాండూరు వికారాబాద్ 162 కోట్లు మొన్ననే మీరు జీవోల ద్వారా చూసిర్రు, అది కూడా టెండర్లు వారం రోజుల టెండర్లు పెడుతున్నారు, ఖచ్చితంగా మీకు చెప్పినాం ఎలక్షన్స్ కొద్ది ముందే, చెప్పింది చెప్పినట్టుగానే మీకు 3-4 నెలలే తాండూరు నుంచి వికారాబాద్ రోడ్డు పని చేపించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను చెప్పేస్తాను. ఇప్పుడే తమ్ముడు శ్రీనివాస్ చెప్పాడు, మా తాను ఇంకా పింఛన్లు రాలేవు, కొంతమందికి పింఛన్లు ఉన్నాయని చెప్పి తెల్ల రేషన్ కార్డు కావాలని చెప్పిండు, ఇండ్లు కావాలని చెప్పిండు, నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు, మీకు ఎలక్షన్స్ కొద్ది ముందు కూడా చెప్పినాం గతంలో ఏదైనా ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది, ఆ రోజు ఇల్లు ఇచ్చినా కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది, ఆ రోజు కొత్త పింఛన్ ఇచ్చినా కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది, ఆ రోజు రేషన్ కార్డు ఇచ్చినా కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది, గతంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినట్టే రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీని కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, మళ్ళా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, తెచ్చుకున్నందుకే నిన్ననే మళ్ళా ఇంద్రామ కమిటీలు మన ముఖ్యమంత్రి గారు ఇంద్రామ కమిటీలు ఏమని చెప్పిండు, ఈ రోజు ఇంద్రామ కమిటీలు ఇస్తా ఉన్నాం, ఇంద్రామ కమిటీల ద్వారా మన గ్రామంలో ఆజిపూర్ గ్రామంలో ఎవరికైతే రేషన్ కార్డు లేదో రేపటి నుంచే 4-5 రోజుల నుంచే ఎంపడే ఇంటింటికి సర్వే చేసి మీరు ఇంతకు ముందే ప్రజాపాలన ద్వారా రేషన్ కార్డు లేని వాళ్ళు దరఖాస్తు కూడా చేసుకున్నారు, ఇల్లు లేని వారు దరఖాస్తు కూడా చేసుకున్నారు, ఖచ్చితంగా రేషన్ కార్డు లేని వారికి అందరు కూడా అతి త్వరలోనే రేషన్ కార్డు ఇచ్చే వెసులుబాటు ఖచ్చితంగా పరిశీలిస్తా ఉన్నాం. ఆ కంపెనీల ద్వారానే మీకు ఇల్లు లేని వారు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అందరికీ కూడా గతంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది,
రేపు కూడా మళ్ళీ ఇంద్రమ్మ కమిటీల ద్వారా ఇండ్లు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా ఎమ్మెల్యేగా బీసీలకు మైనార్టీలకు బీసీ సోదరులకు 5 లక్షల రూపాయలు ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని మీకు ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం సోదరులు. అదే కాకుండా రుణమాఫీ ఉన్నది గతంలో చూసినాం. గతంలో బీఆర్ఎస్ గ్రామం నుంచి అఖండ రిజల్ట్ ఇచ్చి కాంగ్రెస్ లోకి వస్తున్నాను. ఇది వాస్తవం. ఎందుకంటే మనోరణ ఒక పుణ్యమి చంద్రుడు లేక ఆయన ముఖంలో ఒక ప్రతిబింబం కనిపించి సున్నితమైన మనసు ఆయన లోపల ఒక మంచి శాంతి ఆయన మాటలు ఆయన హృదయము చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఇట్లాంటి తాండూరు పట్టణంలో శాంతి భద్రతలను పటిష్టంగా పటిష్టపరుస్తూ ఏ పండుగ అయినా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ మరియు పేద ధనికాన్ని చూడకుండా ప్రతి ఒక్కరిని అక్కడ చేర్చుకున్నటువంటి మనవన్న యొక్క ఆ యొక్క అన్న యొక్క కార్యక్రమ కార్యాచరణ చూసి అన్నగీత మరియు 2 సంవత్సరాల కింద అగ్రికల్చర్ యొక్క సెంటర్లో తాండూరులో మాట్లాడాడు కందిపోటు గురించి. చాలా చాలా బేసిక్గా నాకు అది అసలు కందిపోటు అంటే పూర్తిగా తెలియదు అన్న చాలా క్లుప్తంగా వివరించిండు. రైతు కుటుంబంలో ఉట్టి రైతు కుటుంబంలో ఎరిగి అడుగున ప్రతి రైతుల గురించి తెలుసుకొని ఆయన చాలా ఒక రైతు కుటుంబం నుంచి ఈరోజు ఉన్నతమైన స్థితికి ఎదిగి మనందరి కోసం ఈరోజు తాండూరు పట్టణంలో అఖండమైనటువంటి విజయాన్ని చేకూర్చి తాండూరు ప్రజలకు సేవ చేస్తున్నాడు. అందుకోసమే అన్న యొక్క కదలిక చూసి అన్న యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని అన్న యొక్క శ్రేష్టమైనటువంటి ఆయన ముఖబింబాన్ని ఆయన ముఖంలోనే కనిపిస్తుంది. ఆయన యొక్క శాంతి స్వరూపము ఆయన ఒకటి ఇది. ఆయన కోపం వస్తే పరశురాముడు ఆ విషయం తెలుసు. అన్న యొక్క మరి యొక్క కంకణం కట్టుకున్నాడు గట్టిగా చూస్తున్నాను నేను. కార్యాచరణ ఏ విధంగా చేపడుతున్నాడు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు ఏ విధంగా ముందుకెళ్తున్నాడు అన్న యొక్క అనుచరణను చూసి అన్న యొక్క ఆశయాలను చూసి నేను నా గ్రామ ప్రజలతో పాటు నేను ఈరోజు కాంగ్రెస్లో చేయడం జరిగింది అన్న. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.